దీపావళి వస్తుందంటే పెద్దల హడావిడి కన్నా పిల్లల సంతోష సంబరాలే ఎక్కువ. అందాల దీపాల అమరికలు, కాంతులు విరజిమ్మే టపాసులు, వీటన్నింటితో ప్రతి ఇంట సందడి నెలకొంటుంది. అలాంటి ఈ పండుగ సందడిలో మేము కూడా భాగస్వాములమే అంటున్నారు ఆటిజం చిన్నారులు. పిల్లలు ఎప్పటికీ పిల్లలుగానే మిగిలిపోయే పిల్లలు, అమ్మా నాన్నలు తమ ఇంటికి దీపాలుగా భావించే పిల్లలు, ఎంత ఎదిగినా తమకేం కావాలో చెప్పలేని పిల్లలు, తాము ఎందుకిలా ఉన్నామో తెలుసుకోలేని పిల్లలు, అయినా తమలో అంతర్లీనంగా అద్భుత శక్తులు దాచుకున్న పిల్లలు, వారే ఆటిజం చిన్నారులు. దీపావళి అనగానే ఇంటిల్లిపాది చిన్న పెద్ద తేడా లేకుండా బట్టలు కొనుక్కోవాలని, ప్రమిదలతో ఇంటిని అలంకరించుకోవాలని కోరుకుంటారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దే అలంకరణ వస్తువులు కొనేయడానికి సిద్ధమవుతారు. కానీ పండుగ వేళ కొనుక్కునే ఆ ప్రత్యేక వస్తువులన్నీ మేమే తయారు చేస్తామంటున్నారు ఆటిజం చిన్నారులు. అలా తయారు చేసిన వస్తువులతో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు ఆ చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్న ఆరంభ సంస్థ సభ్యులు. ఈ చిన్నారులంతా పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియనివారు. వాన కురిస్తే, మెరుపు మెరిస్తే అది తమ కోసమేనని సంబరపడతారు. అమ్మ చేతి స్పర్శ, నాన్న ఆలింగనంతో ఇచ్చే భరోసా తప్పితే వేరే ప్రపంచమేమీ తెలియనివారు. తమ తప్పేమీ లేకుండానే ఆటిజం బారిన పడ్డవారు ఈ పిల్లల్ని చూసి దిగులు పడలేదు వీరి అమ్మా నాన్నలు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చే కేంద్రాల్లో చేర్పించారు. దీంతో వీరిలోని శక్తియుక్తులు, సృజనాత్మకత శక్తులు బయటపడ్డాయి. ఆటిజం చిన్నారులు ఇతర పిల్లల్లా ఒకే పనిపై ఎక్కువసేపు దృష్టి సారించలేరు. అలాగని వారు ఏ పని చెయ్యలేరని అర్థం కాదు. కాస్త వారితో ఓపిగ్గా వ్యవహరిస్తే, ప్రేమతో శిక్షణ ఇస్తే అద్భుతాలు చేస్తారు, చక్కని కళాకృతులు తయారు చేస్తారు. అందుకు వారిలో దాగున్న టాలెంట్ను బయటికి తీయడమే ముఖ్యమంటున్నారు ఆరంభ సంస్థ నిర్వాహకులు. ఈ దివాళీ మేళ ఎందుకంటే మా పిల్లలు ప్రొడక్ట్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్, అంటే వాళ్ళలో కూడా ఒక స్పెషల్ టాలెంట్ ఉంది, ఎబిలిటీస్ ఉన్నాయి వాళ్ళలో కూడా, వాటిని వెలికి తీసి నలుగురికి తెలియచెప్పాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఈవెంట్లో అంటే మా పిల్లలు బయట తీసుకొని ఎగ్జిబిషన్స్లో, పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళడం కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే అందరికీ ఆ పిల్లల పట్ల అవగాహన ఉంది, వాళ్ళ సమస్య ఆటిజం పట్ల. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ తయారు చేశారు. చాలాసార్లు మనం ఈ ప్రొడక్ట్స్ చూడగానే పిల్లలు ఎట్లా తయారు చేశారని ఫీల్ అవుతాం, కానీ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో కూడా వీడియో డిస్ప్లే ఉంటుంది. అంటే మేము ప్రతిసారి వాళ్ళు వర్క్ చేసినప్పుడు వీడియోస్ తీస్తాం. వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారన్నప్పుడు చూసినప్పుడు, వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళకి సంతోషం ఉంటుంది. అంటే వీళ్ళలో ఇంత టాలెంట్ ఉంది. మనం చాలాసార్లు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని చాలా తక్కువగా చూడడం జరుగుతుంది, వాళ్ళకేమీ రాదు, లేకపోతే వాళ్ళు ఏమీ నేర్చుకోలేరు అని. కానీ శ్రద్ధగా, పేషెన్స్ తోటి, ఒక డెడికేషన్ తోటి నేర్పిస్తే వాళ్ళలో కూడా చాలా మార్పులు తీసుకురావచ్చు. అది తెలియచెప్పాలని ప్రయత్నం చేస్తూనే తల్లిదండ్రులకి, మిగతా సమాజానికి కూడా వీళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తూ అసలు వీళ్ళలో ఉన్న టాలెంట్స్ని చూపించే ప్రయత్నమే ఇది దివాళీ మేళ. ఆకలని చెప్పలేరు, దాహమని అడగలేరు, ఇది కావాలని మారాం చెయ్యరు, ఏ వర్ణాన్ని గుర్తించలేరు, వేటిని ఎలా పలకాలో కూడా తేల్చుకోలేరు. అయినా అటువంటి ఈ చిన్నారులు అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నారు, ఇతరులకు ఆనందాన్ని పంచుతున్నారు. అలా వారు తయారు చేసిన వస్తువుల్లోని పనితనాన్ని, అందులో దాగున్న అందాన్ని ఆటిజం పిల్లల తల్లిదండ్రులుగా మాకన్నా బాగా ఎవరూ తెలుసుకోలేరని అంటున్నారు ఆ స్టాల్ను సందర్శిస్తున్న పేరెంట్స్. ఈ పిల్లలు చేసిన వాళ్ళని ఏంటంటే, ఆ పిల్లల్ని వాళ్ళు చేసిన ప్రొడక్షన్ వాళ్ళు చూసినందు వాళ్ళు ఏంటంటే, సొంతంగా వాళ్ళు మనం చేసిందని హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు చెప్పలేకపోవచ్చు, ఓహో ఈ ఫస్ట్ నేను చేసింది, ఇది నేను చేసింది, అది నేను చేసింది అనేది వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏముందంటే, వాళ్ళ కొలీగ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు పెట్టిన ప్రొడక్ట్స్ కాబట్టి వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి కొంచెం హ్యాపీగా మూవ్ అవుతారు కంపేర్ టు మన హౌసెస్ కంటే. అదే చుట్టాల ఇంటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, చుట్టాల ఇంట్లో ఏంటంటే మన పిల్లడు కొంచెం గంతులు వేసాడు అనుకో, ఏ ఇట్లా చేయదు అట్లా చేయదు అన్న ఫీలింగ్స్ ఉంటాయి. అదే ఈ ఎన్విరాన్మెంట్లో ఏమిటంటే, వాళ్ళు ఓన్గా బిహేవ్ చేయడానికి ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు సహజంగా ఫీల్ అవ్వడానికి ఉంటుంది. పిల్లలెప్పుడూ అమ్మానాన్నల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు.
వారి చుట్టే తమ ప్రపంచాన్ని అల్లుకోవాలని తాపత్రయపడతారు. తాము కోరుకున్న ప్రపంచంలోనే వారుండాలని ఆశిస్తారు. అలా జరిగిన క్షణం వారి కళ్ళల్లో కాంతి కనిపిస్తుంది, వారి మోములో అందమైన నవ్వు విరబూస్తుంది. ఈవెన్ మన కొన్నవి కూడా ఇంటికి పట్టుకెళ్తాం కదా, అప్పుడు దీపాలు వాళ్ళు బేస్ లెవెల్ నుంచి చేస్తారు కాబట్టి ఓ ఇంటి కడ అమ్మ మనం తయారు చేసిన దీపాల్లోనే పెడుతుంది. ఆ విధంగా ఏముంటుందంటే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వచ్చి కొంచెం హ్యాపీగా మూవ్ అవ్వడానికి అది బాగుంటుంది అన్నమాట. ఇకపోతే ఈవెన్ చాలా ప్రొడక్ట్స్, ఈవెన్ శారీస్ ఉన్నాయి కదా, అందులో డిఫరెంట్ వీళ్ళు యూజ్ చేసిన బ్లాక్ ప్రింటింగ్ అనేవన్నీ ఈవెన్ మనం మదర్ కట్టుకునే అనుకోండి, జస్ట్ మనకు తెలుస్తుంది బాడీ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడిన అవసరం లేదు. బట్ ఇలా చూడగానే ఐస్లో అమ్మ నేను ఇచ్చిన ఆ శారీ కట్టుకుందన్న ఫీలింగ్ మనం క్యాచ్ చేయగలిగితే అది చాలా అనిపిస్తుంది అన్నమాట. ఇతరుల్లా తమ మనసులోని భావాలను బయటికి వ్యక్తం చేయకపోయినా వారికి ఓ మనసు ఉంటుంది. ఆ మనసులో కొన్ని స్పందనలుంటాయి, వారికి ఓ ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు ఆలంబనగా నిలిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఆటిజంతో బాధపడుతూ అద్భుతాలు సృష్టిస్తోన్న ఈ చిన్నారులకు మానవి అభినందనల వర్షం కురిపిస్తోంది. అనుక్షణం కనిపెట్టుకుని కాపాడుతున్న ఆ అమ్మలకు జేజేలు పలుకుతోంది.